देवा महोन्नतुडा महिमा प्रकाशितुडा देवा महोन्नतुडा महिमा ప్రకాశితుడా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా నిలిచాను ఒంటరి విశ్వాసినై నడిచాను నీదరి అన్వేషినై నిలిచాను ఒంటరి విశ్వాసినై నడిచాను నీదరి అన్వేషినై నీ దివ్య మార్గము దర్శించిన నాకెంతో ఆనందమే నీ దివ్య మార్గము దర్శించిన నాకెంతో ఆనందమే పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా ప్రైజ్ ది లార్డ్ వండర్ఫుల్ అద్భుతం థాంక్ యూ సో మచ్ చాలా చక్కని వాయిస్ దేవుడు మీకు ఇచ్చాడు అందరూ కూడా చప్పట్లు కొట్టండి ఓకే మీరు ఒకసారి రావాలి పాస్టర్ గారు మా దగ్గరికి తప్పకుండా అండి తప్పకుండా రావాలి నేను చాలా మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాను ఇక్కడికి మాకు ఇక్కడ హాంకాంగ్ తెలుగు అసోసియేషన్ ఉంది మేమే స్టార్ట్ చేస్తాం అది అయితే మీరు చాలా మంది వస్తూ మన ఇంటికి ఎవరు వచ్చినా ఇండియా నుంచి నేను ఇన్వైట్ చేస్తాను మీరు అందరూ రావాలి ఎవరు వస్తారన్నా చెప్పండి నాకు మహర్షి గారు నేను కలిసే రావాలి ఒకసారి తప్పకుండా రండి తప్పకుండా వీళ్ళందరినీ వీళ్ళందరినీ తీసుకొచ్చినా పర్వాలేదు అంటే ఈ కరోనా అంతా తగ్గిపోయిన తర్వాత అంతా కొద్దిగా ఇక్కడ అస్సలు లేదండి అస్సలు ఇక్కడ మాకు వండర్ఫుల్ అంటే గవర్నమెంట్ ముందే జాగ్రత్త పడ్డారా అంటే మాకు మామూలుగానే అవేర్నెస్ ఎక్కువ కొద్దిగా తుమ్మిరంటే మామూలుగా ఈ కరోనా లేనప్పుడు కూడా ఒక్కళ్ళు తుమ్మితే చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది పరిగెట్టి పారిపోతారు అబ్బా ముందు నుంచి అంతే ఇప్పుడని కాదు నేను ఈ హాంకాంగ్ వచ్చి చాలా ఇయర్స్ అయింది ఫస్ట్ నుంచి కూడా ఎంటీఆర్ లో గాని బస్ లో గాని ఎవరన్నా గబుక్కుని తుమ్మితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోతారు పారిపోతారు అమ్మో తుమ్మడానికి భయం అయితే ఎవరికైనా చాలా తుమ్మితే అసహించుకుంటారండి ఇక్కడ మనం తుమ్మేమంటే మనం చాలా అసహించుకుంటారు తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటేనండి మాస్క్ అనేది ఇప్పుడు అందరికి తెలిసింది కానీ ఇక్కడ వాళ్ళు కొద్దిగా రంపు వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే ఉంటారు రంపు వస్తే అసలు స్కూల్ కి పిల్లల్ని పంపొద్దని చెప్తారు అందుకే ముందు నుంచి కూడా మాకు మొన్న ఇప్పుడు అసలు ఇప్పుడు ఒక కేసు కూడా లేదు గ్రేట్ అండి అది గవర్నమెంట్ వల్ల కాదండి
మనిషిలో రావాలి మార్పు అనేది. మనిషిలో రావాలి మార్పు అనేది. ఇప్పుడు మా అమ్మగారు రామచంద్రపురంలో ఉంటారు పాస్టర్ గారండి, ఎక్కడ పడితే అక్కడ ఈ వైరస్ పేషెంట్లు అంట. అది ఏంటంటే మన వల్లనే వస్తుంది, అది మనలో మార్పు రావాలి ముందు. అవునండి అవును. చాలా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా బాధ అవుతా ఉంది, నేను పుట్టిన ప్లేస్ ఇలా అయిపోతుంది ఏంటనేది. కానీ ఎవరికి ఏంటంటే ఇప్పుడు సిస్టర్ చెప్తున్నారు కదా, మేరీ గారు చెప్తున్నారు కదా, అవేర్నెస్ ఎవరికి లేకపోతే ఎలాగా? కనీసం వాళ్ళకన్నా బతకాలని, ఎదటోడి జీవితం మీద లేకపోయినా మన జీవితం మీద అన్నా మనకు ఉండాలి కదా. ఉండాలి అవును. ఇక్కడ అసలు అది ముందు నుంచి పాటిస్తారు కాబట్టి అసలు ఇప్పుడు స్కూల్స్ కూడా తెరిచేస్తున్నారు మాకు. మాకు లాక్డౌన్ కూడా లేదండి ఎప్పుడూని. అసలు లాక్డౌన్ ఏ చేయలేదు మాకు అసలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గవర్నమెంట్ లాక్డౌన్ చేయాల్సిన అవసరమే లేదు. లేదు లేదు అవును అవునండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీరందరూ రండి ఇక్కడికి, నేను వీసా అవన్నీ కూడా నేను చూసుకోగలను ఖచ్చితంగా. తప్పకుండా సార్ తప్పకుండా. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా గారు కూడా, సిస్టర్ నిర్మలా గారు చాలా బాగా చెప్తారు, రోజు చూస్తా ఉంటాను నేను. నేను సండే స్కూల్ చాలా పరిచయం చాలా చేశానండి. సో ఆవిడ మాటలు మీరు చాలా మంచి సిస్టర్ని పరిచయం చేశారు చక్కగా. ఆవిడ మాట ఏంటంటే నేను కూడా ఒక ఎల్కేజీ స్టూడెంట్ లా అయిపోతున్నాను. వండర్ఫుల్. మా చెల్లికి చాలా మంచి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు, అద్భుతం వండర్ఫుల్. మరి ఈరోజు ప్రజలా బర్త్డే అండి శలం గారు. అవునా, ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే ప్రజలా బర్త్డే. ఈరోజు మీరు అందుకని మిమ్మల్ని పాడమని అనమాట, స్పెషల్ సాంగ్ ఆల్రెడీ మీరు మీ పాటతో స్టార్ట్ చేస్తాం తన బర్త్డే అనమాట. అవునా, హ్యాపీ బర్త్డే. రైట్ అమ్మ ప్రజలా. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చెయ్యి, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ విషయాలు చెప్పు, వాళ్ళందరికి ఇన్వైట్ చెయ్యి. ఓకేనా? తప్పకుండా. రైట్, సో మంజరి ఇస్ హియర్, షీస్ ఫ్రమ్ తమిళనాడు అన్నమాట. అండర్స్టాండ్ తెలుగు, సో లెట్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ వైల్. షీ ఈస్ ప్రిపేర్డ్ విత్ స్పీచ్ రైట్ నౌ. ఐ డోంట్ నో వాట్ డిడ్ షీ ప్రిపేర్, బట్ యా, లెట్స్ లిసన్ వాట్ డిడ్ షీ ప్రిపేర్. She just called me and she's like, okay, I want to speak some few lines about you. And then she texted me the whole thing. Okay. Manjri, unmute yourself. Let me say a few words about Manjri. Manjri is my classmate. We had been together for 11th grade and 12th grade. We actually here, we have plus one and plus two in school, not in college. So here Lapanya is also there. She is from Bangladesh. So yeah, she is a very calm, loving girl. So let us hear what do they want to say on this special day of mine. Hi. Hi. Yeah, there are so many people here. All God's children. Don't worry, be calm, you can speak out. Should I tell? Yeah, yeah, go on. Oh my god. Okay. It's okay, Manjri. Okay, it's I will okay. Tell. Yeah, carry on. To my dear Prajwala, the time we spent was very little, but we both together made many happy and unforgettable memories. In these 2 years, you have taught me many good things and also gave many advices when I was sad. I wish we could spend more time together in the future. Thank you for coming into my life. Let's stay as a best friends for a long time. Thank you so much, Manjri. So sweet of you. Thank you. Actually, she's a very nervous child in the class, but still she dared to say this. I'm so thankful to you. Actually, she called me a few minutes back and she's like, Prajwala, I can't speak, Prajwala, but I made her speak now. Thank you, Madhuri. Thank you for everything. Lavanya,
This time is yours right now. I'll unmute you. Hi. Okay. I won't say much, but then she's a friend whom, if you're in trouble or if you need some kind of calmness, or who can give you something, who can provide you with that homely feeling in school, you know, any problem you have. Personally for me, like if any problem I have, if I go and talk to her, she's always there, and she has been there for this past 2 years. I think she's one friend, like, I would never forget. And I hope we can be the same in the future. I love you. Thank you. Okay, Diya is here, Anushka is here, Rachel is here. Please on your videos so that people will know you're here. Please, Diya, on your video, Anushka on your video, Rachel on your video. Okay, Rachel is from Goa. She's here right now. Hi, Rachel. How are you? Praise the Lord. Unmute yourself, Rachel. Rachel, is your network okay? I'll come back. Okay, the eye is gone. Just fix my... Hi, Diya. Praise the Lord. How are you? Unmute yourself, Diya. Hello. How are you? Can you hear me? I'm good. Yeah. How are you? Here, all God's people are here. You can just say a hi. Praise the Lord. Hello. Hi. Praise the Lord. Yeah. How is everything going on? Anything? It's all... Yeah. Everything is good. Everything is good. I hope everyone is doing safe now. Yeah. See, you can see a pastor here. Uncle, me video on chestara. So he is Pastor Shalem, who is a director for Radio Ministries in called Jeeva Chalmulu, Living Waters. He is a very inspiring person. We are talking to everyone from India right now. Okay, whoever joined today is from Qatar. So Diya is my classmate. I have been there with her in 11th and 12th grade. So you can say praise the Lord to Pastor Uncle Diya. Lord Pastor. Hello, Diya. God bless you, Diya. Hi. And God praise bless the Lord. Praise Krishna. God bless you, Lavanya. And God bless you, Manjari. God bless you, Tanu. God bless you, Marilyn. Any other friends? Anushka is here, Uncle. Anushka. God bless you, Anushka. God bless you and your families. We are praying for you. Yes. Very well. Okay. Rajula, ask them to say some words, everybody. Yeah, please. Want to listen to them? So good to see you. It's okay. It's okay. Unmute yourself. Talk. It's fine. It's absolutely fine. Spotlight them. Spotlight each person. Sorry. Again. Anu? Hello. Hello. Praise the Lord. How are you? I'm fine. How are you? Happy birthday. Thank you, Tanu. That's so sweet. You accepted my invitation and coming back, and I really didn't expect it from you. Thank you. Thank you so much. Anything you want to say? I miss you. Oh, thank you. Yeah. Thank you so much. No problem. Okay. Now we have Anushka here. I love you, Anushka. Hi. Hi, Prajana. Happy birthday. Thank you, Anushka. So sweet. How are you? I'm good by God's grace. How are you? I'm perfectly fine. How is everything? How's your mom, dad? Yeah, everyone is good. You see your pastor uncle there? Yes. Yeah, he's hi. Spiritually edifying person. Really, we are so inspired by him. Every day we have the time period of 2 hours spending with him. And even in the morning, we spend Sunday school with him. Only just because of him, we are engaged in Lord's work today.
So thank you so much, Uncle, in presence of each and every person today here. I would like to thank you, Pastor Uncle. Thank you so much for everything you have been doing. Thank you, Amma. God bless you, Tali. Dia, you want to speak something? Dia, you want to speak something? Me? Oh, no, I'm good. I'm good. Thank you. Okay, everyone is so embarrassed speaking like this. I don't know. Okay, Merlin is here. Hi, Merlin. Unmute yourself. Hi, Prajula. Happy birthday, Prajula. Thank you. You see your past uncle here? You see so many people here? Yeah, I see too many people. Even I don't know many of them, but just because we are washed through the blood of Jesus, we are a family today. So you can just say a hi to everyone present here. Oh, hi everyone. Hello. Hello. God bless you, Tali. Thank you, Pastor Uncle. Okay, Merlin is from Kerala. She has been with me. And Dia is also from Kerala. Tanu, you're from Pune, isn't it? Yeah, am I right? Yes or no? Okay. I'm from Himachal. Okay, so she's from Himachal Pradesh, I'm sorry. thank you, each one of you, for attending this event. Thank you so much. Thank you. Your presence means a lot to me. This is going to be a memorable event, and I hope this event is also uploaded on YouTube. You can see that there also. You guys being spotlighted there and feeling embarrassed to say a few words about me. Okay, fine. Today, I'm going to share a testimony. Sorry, I think I'm going to English in English. I'm going to talk to you in English. I'm going to invite you to ప్రజలు ఎలా ఉంటారో తెలియడానికి నేను మళ్ళీ ఇన్వైట్ చేశాను. కావున నేను కొంచెం ఇంగ్లీష్ లో టెస్టిమోనీ చెప్పేస్తాను, తర్వాత మమ్మీ డాడీ వాళ్ళంతా తెలుగులో చెప్తారు. సో ప్రైజ్ ద లార్డ్, గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ ప్రెసెంట్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, సో ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఐఎమ్ సిట్టింగ్, ఐఎమ్ టాకింగ్. ఐఎమ్ నాట్ వర్తి ఫర్ ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ టుడే. జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ ఎమ్ సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. ఐఎమ్ సెపరేటెడ్ పర్సన్. Okay, everyone is so scared to say some few words about me. I can hear some sound. I'll just unmute them. Okay, now I'll go on. So, Manjari, Labanya, Dia, Tanu, all the classmates, even still some more people are there, but yet it's fine. At least this many people have attended to my invitation. Thank you so much. I am a person like you. I was a person who was in the world, who used to watch movies, who used to sing songs, of movie songs. I used to use the time, talent, treasure for the sake of the world. But through the blood of Jesus, I am washed today. I am separated. I'm not like anyone who is there in the world today. It's just because of Christ. And if you people experience the love of Christ, I'm sure no one will have an evil idea to do, because God is watching each one of us. So today, if I'm standing in front of this many people, and if people have responded to my invitation, it's just because of Christ, because they have seen how a separated person I am in the class. They have seen how, how actually there's a person called Noor who is from Pakistan. So he actually calls me Jesus. Okay, there are people, I do remember an event where some girl, I just stretched out my hands and people like Tanu, Anushka, Rachel, that group were like, you know, Jesus is here. I will never forget any of the things they were saying. Once I was just walking like that and Noor was like, Jesus is walking on water. So everyone, they are like, Jesus, Jesus, Jesus everywhere. I'm not worthy to be called Jesus at all, but still I'm grateful and thankful to each and every one of them, because it's no longer I who live, but it's Christ who lives within me. That's a reference from the Bible. And when people see Jesus in me, I'm so glad, but I'm not even worthy to untie his sandal, as John says, John the Baptist says. So I'm really, really thankful to each one of them to see Jesus in me. And I am first of all thankful to Jesus Christ for what all he has done in my life. Today, if I'm able to take up Sunday school classes, actually many of you don't know I am taking Sunday school classes. Here there is an auntie called Nimi auntie. She works so hard. She made so many crafts.
we are so inspired by her. It's an so many things. Like, she's 51 years old woman, but she dances, she sings, she teaches kids. Like, even in this old age, you know, it's she's always young because she's washed through the blood of Christ. And I have seen her doing so many things. So I'm so thankful to you, Auntie. Thank you so much. And also Shalim uncle here. And then while coming, I'm here in Qatar just because of the prayers of our church members, because it's so hard to get admission in Qatar because there was blockade. So many admissions were closed in all the schools. At that point of time, Pastor Vivek Kumar uncle, who is the pastor of church in Qatar, so he was like, no, you're going to stay here. I'm like, no, I just want to go to India. I don't want to stay here because I wrote so many entrance exams and no one selected me. So I was so depressed for it. I was like, no, I don't want to stay here. I'm going back. So my dad booked tickets on June 4th and I had an interview June 3rd on Birla. So my dad wanted to give a last trial, so he took me back to Birla, and then she, Vice Principal Shirley ma'am had interviewed me, and she was like, yeah, on that point of time, she was like, yeah, you're selected. I was like, okay, fine. And she told you can go pay the fees. So my dad went, paid the fees, and I'm here studying in Qatar. I have improved a lot. God spoke to me many times because maybe it's due to the church, members in my church showing the love of Christ, and even Pastor Uncle, who was, he's really my spiritual father. So he, Pastor Auntie, everyone, their prayer support, I'm here. And today I was here, I'm able to see people giving testimony about me, and they are also able to see the love of Christ. So it's just all God's plan. I'm so thankful and so grateful. And today I am here entering to my 18. So I praise God, plus 9 months in my mother's womb. I was safe. I came out to the world. So I'm so grateful. I'm so thankful to share my testimony in front of you all people. And I hope we'll meet soon in the blood of Jesus as a Christ family soon. So thankful to each and every one of us. Now I would like to give this time to my dad to అందరికీ ప్రైజ్ లో అండి. దేవుని నామంలో వందనాలు అందరికి. ఇప్పుడు వచ్చిన మన జూమ్ సంస్థలందరికీ కూడా ప్రైజ్ లాట్. సో ప్రజ్వల ఇంగ్లీష్ లో చెప్పింది, నేను అదే మాటలు కొన్ని తెలుగులో చెప్తాను. హాయ్ టు ఆల్ ప్రజ్వ ఫ్రెండ్స్, దియా, మంజరి, హాయ్ హాయ్ మర్లిన్, థ్యాంక్స్ ఫర్ ఆల్ టు కమ్ ఫర్ దిస్ occasion as the invitation done by Praju, and you are all accepted. I'm very happy to see you all again. Okay. Hi, Noor. Noor is there? Yeah, here is Noor from Pakistan. Hello. Okay, yeah, how are you? I'm good. How are you? Happy birthday. Thank you. Thank you so much. So good to see you. సో అసలు ఇక్కడికి రావడం కూడా దేవుని చిత్తం వల్ల జరిగిందండి. కత్తార్ రావడం అంటే నేను ఇంతకుముందు అబుదాబిలో ఉండేవాడిని. సో అక్కడి నుంచి ఇక్కడికి 2017 నవంబర్ నా రావడం జరిగింది. అది కూడా ఎన్నో ప్రయాసం మధ్య వచ్చాను. అంటే అక్కడ నవంబర్లో నేను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఇక్కడ జాయిన్ అవ్వడం మే అయిందనమాట. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నా సర్టిఫికెట్స్ అడిగి వాటిని అటెస్టేషన్ చేసి బాన్ఫైడ్ సర్టిఫికెట్ కూడా అడిగారు. నేను ఇంతకుముందు ఏ కాలేజ్ చదివానో దాని బాన్ఫైడ్ సర్టిఫికెట్ అడిగారు అనమాట. అంటే 20 ఇయర్స్ బ్యాక్ చదివిన కాలేజ్ బాన్ఫైడ్ సర్టిఫికెట్ అంటే ఎట్లా కావాలని చాలా ప్రయాసపడ్డాము. నేను అబుదాబి నుంచి అంటే కుదరక మా ఫ్రెండ్స్ని పంపించాను, వాళ్ళ వల్ల కుదరలేదు. సో అప్పుడు కూడా ప్రేయర్లో పెట్టాము. అక్కడ నా చర్చ్ ప్రేయర్స్ సభ్యులు మేమంతా కలిసి ప్రార్థన చేసి ప్రభా ఎట్లాంటి అటెన్షన్స్లో మళ్ళీ మంచి ఆపర్చునిటీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అనుకుని క్రియేట్ చేసినప్పుడు తర్వాత బాన్ఫైడ్ సర్టిఫికెట్ గురించి చాలా తాపత్రపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం. అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్స్ వల్ల అదైతే కాలేదు ఆ సర్టిఫికెట్ చేయడం. సో నేనే వెళ్ళాను దేవుని ప్రార్థించుకొని. వాళ్ళు 2 మంత్స్ ప్రయాసపడినా కూడా అవ్వలేదు. జస్ట్ నేను వెళ్ళిన రోజే మన ఫ్రెండ్స్తో మీట్ అవ్వడం, అదే రోజున బాన్ఫైడ్ సర్టిఫికెట్ చేతికి ఇవ్వడం జరిగింది. అదంతా దేవుని చిత్తమేనండి, అంతకించి ఏం లేదు.
తర్వాత పిల్లలతో ఇక్కడికి రావడం అన్నది కూడా దేవుని కృపావరమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్లో మా ఫ్యామిలీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దేవుడిలో చాలా ఎదిగాము. తర్వాత ఇక్కడున్న పాస్టర్ గారు కూడా మమ్మల్ని చాలా ఆత్మీయంగా నడిపించారు ముందుకి. పిల్లలిద్దరికి మరి బాప్తిస్మ కూడా తీసుకోగలిగారు. అయితే ప్రజలకి ఇక్కడ అడ్మిషన్ అసలు దొరుకుతుంది అనుకోలేదండి. లాస్ట్ మినిట్ వరకు చాలా టెన్షన్ పడ్డాం. అసలు నేనైతే ఇంకా వైజాగ్ లో మలకాపురంలో కాలేజ్ ఉందండి, గర్ల్స్ కాలేజ్. అందులో ఆల్రెడీ అడ్మిషన్ తీసేసుకుని హాస్టల్ కూడా ఫీజు కట్టేసి సీట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాం ఇక్కడ రాదని. సో ప్రజల చెప్పినట్టు ఫోర్త్ నా ఫ్లైట్ టికెట్స్ మీరు వెళ్ళిపోవాలి. అంటే ఆకాష్ ఇక్కడ వచ్చేసింది సీటు, సో కింద పంపించేద్దామని. సో 3వ తారీఖున బిర్లా పబ్లిక్ స్కూల్ కి వెళ్ళటం జరిగింది. వెళ్ళటం వల్ల ఆ రోజు ఏంటంటే అసలు అంతవరకు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అడ్మిషన్స్ అయితే నో ఎంట్రీ అనమాట. బట్ ఆ రోజు ఎందుకో పేరెంట్స్ చిల్డ్రన్ మీటింగ్ అంటే అందరూ వెళ్ళిపోతున్నారు, పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. సో ఆ పేరెంట్స్ మీటింగ్ నేను కూడా వెళ్ళాను అనమాట. వాళ్ళలో కలిసి వెళ్ళిపోవడం వల్ల డైరెక్ట్ గా నేను ప్రిన్సిపల్ తో మాట్లాడగలిగాను, సార్ సిచ్యువేషన్ ఇస్ దిస్, ఐ హావ్ 2 చిల్డ్రన్, ఐఎమ్ హియర్ విత్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ అ సీట్ హియర్, అదర్వైజ్ ఐ కెన్నాట్ సెండ్ మై డాటర్ ఐలో. సో దట్ అట్లా మాట్లాడితే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేశారు. 3వ తారీఖు ఫైనలైజ్ అయిపోయింది, 4వ తారీఖు టికెట్ క్యాన్సిల్ చేస్తాను. చాలా హ్యాపీ అనమాట. ఇదంతా దేవుడు చేసిన అద్భుతాలండి. అంటే మేము ప్రేయర్లో పెట్టించి ఇక్కడ చాలా ఇక్కడ పాఠశాలలో చాలా ధైర్యం చెప్పారు, మీరు అసలు వర్రీ అవ్వద్దు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని. సో ఇదంతా దేవుని చిత్తం అండి. తర్వాత పిల్లలిద్దరూ కూడా దేవుడికి రక్షణ కిరీటాలు దొరికిన ఇద్దరికి కూడా ఈ మరి యవనస్తులు ఇద్దరికి కూడా ఈ టైంలో మరి మరి దేవుని దారిలో ఉన్నారని చెప్పేసి చాలా సంతోషపడుతున్నాం అండి. సో మా గురించి ప్రేయర్ చేయండి, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆకాష్ ఏమని చెప్తాడా? ఆకాష్ వాళ్ళ అక్కకి అందరికి ప్రైజ్ లాట్ అమ్మా. అంటే కెమెరాలోకి నీ ముఖం కనబడేలా చూడలేనా? మీరు పైకి చూస్తాం, మీ టీవీలో చూస్తారు, ఈ కెమెరాలో కనబడాలి మీరు. అది రైట్ రైట్ నాయన. So, praise Lord to one and all present here. Hello to all my sister's friends and all the classmates. So, to share my testimony about my sister, when I was small, I was following my sister since I was, like, when I was small, my sister was my role model for everything. Like, people could see she sing and watch movies and sang songs. I used to sing with her, I used to be with her. All the time I used to spend with her like a singer. We was like pure singer. After knowing Christ, my main reason I'm in Christ is because of my sister. Then comes because of the pastor uncle in Qatar. So to share my testimony, I was such a sinner, especially when I came to Qatar. I'm such a sinner because of all my friends, because of all the evil friends I had. I was such a sinner, such a bad sinner. I did not do any leftover sin. Like, I did every sin. I did each and every sin I was having. All the bad stuff which a person should never have. I was like that type of person. And the Lord Almighty cleansed me with His blood. Because He loves me and He chosen me as His servant of Him. He chose me as a child. And also, one day when I was cycling down, like just as a normal day, I was cycling and I asked the Lord, Lord, am I even worthy for heaven? Do you think I'm even going to heaven? When I asked Him, He immediately responded to me the day after that, and then again 8 times continuously, day after day, day after day, day after day. He was confirming me said heaven 8 times, 8 times. One day He even gave me a vision. When I was sleeping, I saw heaven. When I was sleeping, I was having a vision, like I was sleeping and sleeping and sleeping, and at last I was dead. And then after, when I was and I was lifted up to heaven, I opened my eyes and I saw golden city. And when I told the pastor uncle in my church in Qatar, he was like, the Lord has given you a vision of heaven. And I was so happy, I was so joyful. And day by day, I'm improving the Lord. I can say that. Because I can see each and every improvement. And because of the blood of Jesus, now I'm a child of Him. In Jesus' name, I end my testimony. Thank you.
రైట్ అమ్మా, కేక్ కట్ చేస్తారా? ఎస్. అమ్మ నిర్మలమ్మ, కేక్ కట్ చేసే ముందు ప్రేయర్ చేయండమ్మా. చేయమ్మా, స్టార్ట్ చేయండి. పల్లె ప్రజలకి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సేవలో వాడుకోవాలని ప్రజల బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకా అధికమైన విశ్వాసంలోకి, వాళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళ వాళ్ళందరూ ప్రభువులో, అంటే వాళ్ళు ప్రభు, వాళ్ళ అమ్మగారి తరఫున ఎవరు నడుపుకోలేదు, వాళ్ళందరూ కూడా నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారి తరఫున క్రిస్టియన్స్ అయినప్పటికీ దే ఆర్ నాట్ రియల్లీ ఇన్ ద వే ఆఫ్ క్రైస్ట్, కాబట్టి వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. అలాగే ప్రజల తమ్ముడు, ప్రజల ఇద్దరు కూడా ప్రభువులో రక్షించబడి మంచి సాక్ష్యాలతో ఉన్నారు. వారి ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మంచి లైఫ్ కావాలని దేవుడు వాళ్ళకి ఇవ్వాలని ప్రార్థన చేయండి అమ్మా. చేయండి అమ్మా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న మాట, నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడిను, లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. కాబట్టి దేవుడు మన నిర్మింపబడిన మునిపే ఆయనకు అన్ని కూడా తెలుసు. మన తీసుకున్నప్పుడు అన్ని కూడా ఆయన గ్రంథంలో లిఖించబడి ఉన్నాడు. మనం దేవుని కొరకు పనిచేత ఆయన చేతుల్లో, అరచేతుల్లో మనం ఎక్కడి ఉన్నదాన్ని ప్రజలను బట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కృపామయుడ, సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో మేము అందరం కలిసి మేము స్థుతించి ఆరాధించడానికి కృపను బట్టి మీకు వందనములు. ప్రత్యేకంగా చెల్లి ప్రజ్వలాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఆవిడ తండ్రి తండ్రి ప్రభా, తన తల్లి గర్భంలో 9 నెలలు తండ్రి కాపుదలు ఇచ్చి అన్ని అవయవములతో తండ్రి ఆరోగ్యవంతంగా ఆ బిడ్డ తండ్రి తన తల్లికి బహుమానంగా నువ్వు ఇచ్చావు ప్రభా, నీకు వందనములు. తండ్రి ఈ భూమి మీద తను జీవించిన అన్ని దినముల్లో కూడా తండ్రి నీ కాపుదలు ఇచ్చావు ప్రభా. తన చదువుల్లో తండ్రి, తన ఎదుగుదలలో తండ్రి, ఆరోగ్యంలో నువ్వు సహాయం చేసావు ప్రభా, నీకు వందనములు. తండ్రి ప్రభా, యవనదశలో ఉంటుండగా తను దుష్టుని కన్ను పడకుండా ఆ బిడ్డ చుట్టూ నీకు కంచెను వేసావు ప్రభా, అందును బట్టి నీకు వందనములు. ప్రత్యేకంగా తండ్రి, తండ్రి ప్రభా, నువ్వు దిగి వచ్చి మా కొరకు తండ్రి రక్తమును కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడా, నీకు వందనములు. అట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని తండ్రి ఆ బిడ్డకు నువ్వు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ తండ్రి తన కుటుంబము, తన తన తల్లి కుటుంబము, తన తండ్రి కుటుంబము అన్ని కూడా తండ్రి నీ రక్షణలోకి రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ బిడ్డ చేసే ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించి జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. రాబోయే రోజులు ఆ బిడ్డని కొన్ని బలమైన పాత్రగా నువ్వు వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకు వంద నీకు ఆయాస్కరమైన పరిస్థితులు ఏమైనా ఉంటుంది తండ్రి, దయతో వాటి నుంచి విడుదల దయచేసి ప్రభా తండ్రి. ప్రభా, సంవత్సరమైన దయాకిరీటం ధరింపేశావు గనక నీకు వందనములు. గత సంవత్సరంలో కన్నీటిలో, వేదనలో, నిస్సహాయత ఉన్నప్పుడు ప్రభా నువ్వు ఆదరించావు తండ్రి, నువ్వు ధైర్యపరిచావు, తగిన సహాయంలో నువ్వు మేడలు నింపావు ప్రభా, నీకు వందనములు. నీ గుర్తులకి ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు. ఇప్పుడు ప్రభా, మరి నూతన సంవత్సరంలో ఆ బిడ్డ నీ కొరకు తండ్రి ప్రయాసపడటకు సహాయం చేయండి. ఏమైతే ఆ బిడ్డకు నువ్వు మేళ్లను దాచిపెట్టినావో ఆ మేళ్లను పొందుకొనగలటకు సహాయం చేయండి తండ్రి. మరి తనతో ఉన్న వారందరూ కూడా, తన రక్త సంబంధం, తన స్నేహితులు, ఇప్పుడు వచ్చిన ప్రతి ఫ్రెండ్ని బట్టి కూడా నీకు వందనములు. వారందరూ కూడా నీ రక్షణలోకి రావడానికి మీరు సహాయం చేయండి. ఇంకెంతమందికి అయితే తన సువార్తను ప్రకటిస్తుందో, ప్రకటించవలసినదో వాటన్నింటిని బట్టి కూడా నీకు వందనములు. తన ద్వారా అనేక మంది ప్రభువా నీ పరలోక రాజ్యంలో ఉండగలిగే కృపను దయచేయండి. ఈ దినం తాన్ని మరొకసారి ప్రభువా తనకి ఇచ్చిన సంతోషకరమైన దినాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రాను మా ప్రభును రక్షకునైన ప్రభునేశ్వరనామంలో ప్రార్థించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేస్తుంది. మనం హ్యాపీ బర్త్డే పరిశుద్ధ పరిశుద్ధ రాగంలో పాడదామండి. పరిశుద్ధ పరిశుద్ధ రాగంలో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Many greetings, many greetings, many greetings to you.
many greetings to you. Many greetings to you. Right, Prasanna? Final గా నీ ఫీడ్బ్యాక్ ఇచ్చేమా. ఓకే, చాలా అందంగా చేశారు, చాలా మంచిగా డెకరేట్ చేశారు, అద్భుతంగా ఉంది. బెలూన్స్, హ్యాపీ బర్త్డే బ్యానర్ చాలా చక్కగా చేశారు, బ్యూటిఫుల్. ఎవరు చేశారు అదంతా? డాడీ, తమ్ముడు, నేను, అందరు చేయి పడ్డా. చాలా బాగుంది. చిన్న ప్రేయర్ చేస్తా. పరిశుద్ధ యేసయ్య, నీకు వందనాలు. మరి ఈ రోజు ప్రజల పత్ర ఎంత మంది మధ్యలో, మరి ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మధ్యలో తను చేసుకోవడానికి కుటుంబానికి స్తోత్రాలు. ప్రతి సంవత్సరం కూడా నీలో ఎదుగుతూ నీ సాక్షిగా ఉండడానికి సాయించి ప్రజలను ప్రత్యేక అభిషేకం దీవించు నాయన. అలాగే ప్రజల ఫ్రెండ్స్ ని దీవించాను, వారి ఫ్యామిలీస్ ని దీవించాను. నీ కృప భద్రపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం ప్రజలకు, ఆకాశకు, ప్రకాశ్ గారికి, జ్యోతికి, వారి వారి బంధు మిత్రులందరికి తోడే ఉండి వర్ధిల్ల చేయను గాక. God bless you. Thank you. All the best. Wonderful. Thank you. ఈ రోజు ప్రజల ఫ్రెండ్స్ అందరికి ప్రజల గాస్పల్ ఇచ్చింది, గుడ్ న్యూస్ చెప్పింది, వాళ్ళందరికీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ చెప్తాము. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ మీటింగ్. తల్లారా, గాడ్ బ్లెస్ యూ. అండ్ వీ లవ్ యూ ఫ్యామిలీస్. వీ ప్రే ఫర్ యూ. అయితే ఈరోజు ఇంకొక బర్త్డే ఉంది, అదేంటంటే హెవెన్ లో బర్త్డే అనమాట. హెవెన్ లో అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, హెవెన్ లో పుట్టినట్టు కదా. ఎవరైనా ఇక్కడ చనిపోతే వాళ్ళు హెవెన్ లో పుట్టినట్టు. మరి స్టెఫీ ఎక్కడ ఉంది? స్టెఫీ ఓకే అమ్మా. స్టెఫీ, ప్రజల స్టెఫీ ఎక్కడ ఉంటుంది? స్టెఫీ నాకు కనిపించట్లేదు. స్టెఫీ ఉందా? ప్రశాంతి ఏమ్మా? స్టెఫీ అని పేరు మీద ఉంటది. ఓకే, వసంత్ కుమారి గారి పేరు. ఓకే అమ్మా, తల్లి స్టెఫీ. ఒక అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. స్టెఫీ చెప్పండి అమ్మా, మీ మావయ్య గారి కోసం చెప్పండి. మావయ్య గారు హెవెన్లీ బర్త్డే ఈరోజు కదమ్మా, అంటే పర్లోక రాజ్యంలో పుట్టారు. ఈ భూమి విడిచిపెడితే అర్థం ఏంటి? పర్లోక రాజ్యంలో పుట్టినట్టే కదా. కాబట్టి హెవెన్లీ బర్త్డే ఆయనకి, పరమానంద గారికి. కాబట్టి ఆ రెండు విషయాలు చెప్పండి అమ్మా, చెప్పండి. థ్యాంక్స్ లార్డ్ టు ఎవ్రీవన్. నేను ఫస్ట్ దేవునికి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా, చెప్పండి. దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. మొదటగా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి ముఖ్యంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రజ్వల. వెరీ గుడ్ టెస్టిమోనీ, నిజంగా వెరీ ఇన్స్పిరేషన్ టెస్టిమోనీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమోనీ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మావయ్య గారి గురించి చెప్పాలంటే నిజమే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా శ్రేయస్కరము. ఆయన నిజంగా మేము ఆయన ఇప్పుడు లేనందుకు మేము చాలా మిస్ అవుతున్నాం. ప్రతి విషయంలో ఆయన మాకు మావయ్య గారు గానే కాకుండా తండ్రిలాగా అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపించారు. అలాగనే బైబిల్లో చెప్పినట్లుగా ఒక
అతని జన్మదినము కంటే మరణించుట మేలు అనేసి అని వాక్యం చదివినప్పుడు అదేంటి జన్మదినం కంటే మరణించటం మేళ ఇది ఈ విధంగా ఎందుకు రాశారబ్బా అని నాకు చాలా డౌట్ఫుల్ గా అనిపించింది ఏంటి కన్ఫ్యూజన్ గా అనిపించింది అయితే దేవుడు దాన్ని బట్టి నాకు ఒక ఆన్సర్ కూడా ఇచ్చారు జాన్ 11 యోహాను 11 24 25 లో అందుకు యేసు 25 లో అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అంటే ఇది భూమి మీద ఉన్న వాళ్ళ కోసం కాదు కానీ నిజమే మనం అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకానొక దినము చనిపోతారు కానీ క్రీస్తులో మరలా లేపబడతాము మనం అందరం మరలా కలుసుకుంటాము సో ఈ భూమి అన్నది శాశ్వతం కాదు పరలోకం అన్నదే నిత్య జీవము అనేసి అని దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా సెలవిచ్చారు నిజంగా మామయ్య గారు జ్ఞాపకార్థంగా ఈ దినము మేము ప్రేయర్ పెట్టుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఆయన్ని ఆయన చేసినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన విషయంలో మేము చాలా హ్యాపీ ఏ హ్యాపీ మూమెంట్స్ అన్నవి అన్ని కూడా మేము గుర్తు చేసుకున్నాం దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము దేవుడు కూడా మమ్మల్ని ఈ 1 ఇయర్ కూడా దుఃఖంలో ఉండకుండా దేవుడు ఆదరణలో మమ్మల్ని నడిపించినందుకు దేవుని కృపలో మమ్మల్ని నడిపించినందుకు మేము సంతోషిస్తున్నాము మీరందరూ కూడా మా కోసం ప్రేయర్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో అవసరము మా కోసం ప్రేయర్ చేయండి 1 ఇయర్ అయింది మా మామయ్య గారు చనిపోయి ఈరోజు మళ్ళా 16th ఆయన బర్త్డే యాక్చువల్లీ 70 ఇయర్స్ తర్వాత ఒక ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నారు 70 ఇయర్స్ ఆయన ముగించుకుంటే గానీ ప్రేయర్ పెట్టించుకుందాం అనుకున్నాము కానీ 10 డేస్ ముందుగానే ఆయన చనిపోయారు ఆయన దేవుని నామకే వందనాలు ఆయన ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిలో ఉన్నారని మేము తలంచుకున్నాం అలాగనే మేమందరం కూడా ఆయన మరల మేమందరం మీట్ అవుతామని హెవెన్ లో మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఒక వీడియో పంపించింది స్టెఫీ ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఓకే చేశారట అది ఎందుకు పెట్టారనుకుంటున్నారు కదా ఆయన డ్యూటీలో చేస్తుంటారు ఆయన స్టీల్ అది లేదు ఆ మిషన్స్ మీద వర్క్ చేస్తుంటారు
అట్లా ఇంటి కోసం ఎంత కష్టపడ్డారో పాప ఆయన. చాలా బాగా తయారు చేస్తుంది స్టెఫీ. స్టెఫీ చాలా థ్యాంక్ యూ అమ్మా, మంచిగా తయారు చేసి వీడియో పంపించావు, వండర్ఫుల్. మరి స్టెఫీ వాళ్ళ అత్తగారి కోసం, వారి బిడ్డలు, వారి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఆశీర్వాద్ గారు చెప్పండి సార్, మాట్లాడండి సార్. పరమానంద గారు, నేను అయితే ఏ అప్రెంటిస్ అయినా. వండర్ఫుల్ సార్, రెండు మాటలు చెప్పండి పరమానంద గారి కోసం. ఇప్పుడు ఇన్సెప్టెన్స్ చాలా అసలు వాచ్ పెట్టి, మాకు అప్పుడు ఎప్పుడు వాచ్లు ఉండే కాదు, ఆయనకు వాచ్ ఇన్సెప్ట్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని చాలా ఉండేది. ఆయన చనిపోయే ముందు కూడా నేను కలిశానండి, కానీ ఎప్పుడు కూడా మాకు కంటి రోడ్లో ఇద్దరం కలుసుకొని చాలా సేపు మాట్లాడుకున్నాను. ఆయన ఏమి జిమ్కి వెళ్ళాడు, నేనేం బిహెచ్పిలో ఉన్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన. మేము అప్రెంటిస్ 1 ఇయర్ చేసాం. 1 ఇయర్ చేసినప్పుడు ఎప్పుడు ఇన్సెప్ట్ మీదనే ఉండేవాడు. చాలా క్రిస్టియన్, మొట్టమొదట క్రిస్టియన్ లాగా ఉండేవాడు. చక్కగాను నేను క్రిస్టియన్ అనేవి చెప్పేవాడు. అలాగే చాలా మంచి వ్యక్తి. మొన్నటి వరకు కూడా ఆయన చనిపోయే ముందు కూడా నేను ఆ కంచి రోడ్లో ఆయనతో మాట్లాడటం జరిగింది. కానీ చనిపోయినప్పుడు నాకు తెలియదు, నేను రాలేదు. దేవుడు ఆయన్ని మరి 1 ఇయర్ మరి లోకం నుంచి ప్రభు సన్నిధికి వెళ్ళాడని నమ్ముతూ నేను మరి పరమానంద గారి, సతీమణి గారు, వసంత్ కుమార్ గారి కోసం, వారి కుమార్ కుటుంబాలు, వారి కుమార్తె కుటుంబం కోసం ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి? వసంత్ కుమార్ గారి కూడా తెలుసా? ఓకే ఓకే, రైట్ అండి. ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన పాల పరమానంద గారు ప్రభు, నాయన ఈ శ్లోకంలో జీవించి ప్రభు నేను మెయిన్పరిచి నాయన నీ సన్నిధి చేరి ఉంటాను ప్రభు. ఇచ్చిపెట్టిన కుమారుల్ని, కోడల్ని, మన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి వందనాలు. నాయన సత్యమైన తండ్రి జ్ఞాపకం చేసుకుంటండి. సిస్టర్ గారు నాయన ఉద్యోగం చేస్తూ ప్రభు నాయన మీ సన్నిధిలో ఎక్కువగా సాగేవారు ప్రభు. అటువంటి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకునే బిడ్డలు దీవించినందుకు నేను స్తుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఇంకా ప్రభు ఆయన ఈ లోకం విడిచిపెట్టిన జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు కూడా ఆయన ఆయన ఏ విధంగా నడిచాడో వారు కూడా నడుచుకోవటానికి వారికి మంచి జ్ఞానాన్ని, శక్తిని దయచేయమని, బిడ్డలు దీవించమని ఏసునామని నేర్పించున్నా అంతండి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి ఇప్పుడు చెల్లి నిర్మల బైబిల్ పాఠం మనకి చెప్పబోతున్నారు. అమ్మా నిర్మలమ్మ, ఎవరు శ్యామలమ్మ ఈరోజు? ఓకే ఓకే, శ్యామలమ్మ చెప్పబోతున్నారు. అమ్మా ఇక్కడ నుంచి 15 మినిట్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి 15 మినిట్స్ అంటే ఇప్పుడు 52 అయిందమ్మా, అంటే మీరు 8 నిమిషాలు అది 7 మొత్తం, అంటే ఎప్పుడు 7 వరకు వెళ్ళొచ్చు ఏమా? అందరికి ప్రైజ్ ద లార్డ్. నేను ప్రార్థనల గురించి చెప్తూ ఉన్నాను. ఇప్పటికి రెండు అన్న అన్న షేర్ స్క్రీన్ షేర్ అన్న. ఓకే సారీ, చేస్తాను. ప్రార్థనల గురించి చెప్తూ ఉన్నాను. 2 పార్ట్స్ అయ్యాయి, నేను 4 పార్ట్స్ చెప్తా అన్నాను. ఒకటి బాల్యము, యవనము, వృద్ధాప్యము అయ్యింది. ఇంకొకటి ఏమో ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి, మధ్యరాత్రి కానీ సాయంత్రం. షేర్ స్క్రీన్ అలాగే అన్న. ఓకే, మనం మరలా ఇప్పుడు 3rd పార్ట్ లోకి వెళ్తున్నాము. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి మరి ప్రార్థన అంశాలు ప్రభు మా జీవితాలు ఎంతో అవసరమైన అంశం తండ్రి. మరి మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు.
నాన్న చెప్తూ ఉన్నప్పుడు నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరుండండి, ఎవరికి ఎటువంటి జీవాహారం అవసరమో అది మీరు దయచేయండి ప్రభువా. మరి ఈ వాక్యాన్ని కానీ తండ్రి ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ ని కానీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటానికి మీరే కృప చూపించమని అడుగుచ్చు. వినేవారికి కూడా తండ్రి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక వాక్యం చదువుతాను. కీర్తనలు 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిర్భరముగా నుండుడి. వాక్యం మనం గుర్తుంచుకుందామండి. ఇప్పుడు నేను చెప్పే ఈ వాక్యం ఎంత అవసరము, లేకపోతే అది మనం చెప్పుకునే లెసన్ కి మనం అప్లై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. సో మనం ఇప్పుడు ప్రార్థన గురించి చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మనం యోబు గురించి చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మనం ఎందుకు ఈ మాట చెప్పుకుంటామంటే చూద్దాం. యోబు అనే ఆయన గురించి మనకి తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా మనం ప్రార్థన చేసుకోవాలి. రెండు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎలా ప్రార్థన చేసుకోవాలి. మూడు, మరణ సమయము సంభవించినప్పుడు కానీ ఆ సమయాల్లో ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం యోగుని చూస్తే కనుక ఆయన సఫరింగ్స్లో ఉన్నారు. అతనికి చాలా ఆస్తి ఉంది, మనందరికీ తెలుసు యోగు గారి గురించి. అయితే ఈయనకి చాలా ఉంది, చాలా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇంత ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే దేవునితో ఛాలెంజ్ చేస్తాడు. ఇదంతా ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి యోగు నిన్ను ధ్యానిస్తున్నాడు, రోజు దహన బలు ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ నువ్వు తీసేస్తే గనక నిన్ను మర్చిపోతాడు, నిన్ను వదిలేస్తాడు అని అంటే యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ఛాలెంజ్ విసిరాడు అనమాట. నా బిడ్డ దారి తప్పిపోడు, ఏమున్నా లేకపోయినా నన్ను విడిచిపెట్టాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని చెప్పేసి యోగు గురించి ఒక మంచి మాట చెప్పటం జరిగింది అక్కడ. అయితే సాతానుడు చాలా ఛాలెంజ్ చేసి నేను అవన్నీ లేకుండా చేస్తాను, అప్పుడు నేను విడిచిపెడతాడని చెప్పేసి అని చాలా లాస్ చేశాడు. అలాగే తన ఆరోగ్యం కూడా పాడు చేశాడు సాతానుడు. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితి, పెంకులతో తను శరీరాన్ని గోక్కోవలసిన పరిస్థితికి తను దిగజారిపోయాడు. అంతే, వివరించట్లేదని మన అందరికీ తెలుసు, నాకు సమయం కూడా ఎక్కువ లేదు. సో ఈ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఈయన. ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు వదిలే, నువ్వు దేవుణ్ణి వదిలే, ఎలా చెయ్యి అని చెప్పేసి వాళ్ళంతా చెప్తూ ఉంటే కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, కానీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అప్పుడు కూడా అంత వేదనలో ఉన్నప్పుడు, అంత అనారోగ్యంలో, ఇంత సంపాదన ఉంది, ఎంతో ఆస్తి ఉంది, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలే. అలాగే అనారోగ్య పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు, దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అదంతా కూడా దేవుడు అన్యాయం చెయ్యడు అనేది ఒక్కదాన్ని పట్టుకొని నా దేవుడు నాకు గొప్పవాడు అని చెప్పేసి యోగు ప్రార్థన చేయటం జరిగింది. అలాగే స్నేహితుల కోసం కూడా ఎక్కువ ప్రార్థన చేశాడు. సో దేవుడు అవన్నీ విని మరలా తిరిగి అవన్నీ కూడా ఆ యోగుకి ఇవ్వటం జరిగింది. ఇది నేను చెప్పింది 1 మినిట్ లోనే, కానీ మనం దీని గురించి ఆలోచిస్తే మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే జీవితంలో అంతటి కలిపి ఒక్క సమస్య వచ్చినా కూడా మనం చాలా భూతద్దంలో పెట్టి చూసి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోగుని చూస్తే సర్వం కోల్పోయాడు. సర్వం కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టల. కాబట్టి మనకు అనారోగ్యాలు రావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, లేకపోతే ఇంకేదో జరగవచ్చు, అయినా కూడా మనం యోగుని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అక్కడ యోగుని విడిచిపెట్టల. మనకు కూడా చిన్న చిన్న శోధనలు దేవుడు రప్పిస్తానంటున్నాడు, మించి శోధన ఇవ్వనని కూడా దేవుడు చెప్తాడు, మనకు ముందే భరోసా ఇచ్చిస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం యోగుని జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి కానీ దేని గురించైనా మనం ధైర్యంగా పోరాడదాం. తప్పకుండా యోగుని దేవుడు ఆశీర్వదించినట్లే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో నెక్స్ట్ చూస్తే మనం ఎస్తేరు. యోగు అనారోగ్య పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాడని తెలుసుకున్నాం. ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది. డేంజర్, ఆయన సఫరింగ్. ఇక్కడ మనం చూస్తే నేను మధ్యలోంచి చదువుతున్నాను, నేనును నా పనికత్తలను కూడా ఉపవాసం ఉందము అని చెప్పేసి అంటుంది. నేనును కూడా నా పనికత్తలు అందరూ, అంటే తనొక్కతే చెయ్యట్లేదు, తన పనికత్తలతో ఒక్కతే చెయ్యట్లేదు, కానీ మొద్దకై తన అన్నితోటి ఏం చెప్తుందంటే మొత్తం మన జనాంగం అంతా కూడా, యూద జనాంగం అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈమె రాజుని దర్శించాల్సిన సమయం వచ్చింది.
మనకి మా హిస్టరీ అంతా మనకి తెలుసు. సూషన్ కోట్లో ఆమెని తీసుకొని వెళ్ళటం, వస్తి ప్లేస్లో రాజుగా రాణిగా ఆమెని పెట్టడం, ఇదంతా మనకి తెలుసు. ఇదిగోండి, ఈమె చాలా వినయ మనస్కురాలు, విధేయత కలిగిన వ్యక్తి. మొద్దకై మొద్దకే ఒక కూతురుగా ఆమెని స్వీకరించాడు, చాలా చక్కగా పెంచాడు. భయము భక్తి, దేవుని భక్తి, పెద్దలేందు మర్యాద, ఇవన్నీ కూడా. సో అవన్నీ కలిగిన ఈమె అనుకోకుండా సూషన్ కోట్లోకి రాణి ప్లేస్ లో ఉండటం కొరకు కొంతమందిని తీసుకెళ్ళినప్పుడు ఈమెను కూడా తీసుకెళ్లిపోయారు. అయితే ఇది కోట, ఇంత కోట, పెద్ద కోట లోపలికి ఈమె తీసుకొని వెళ్ళబడింది. అయితే వీళ్ళ మొద్దకై, ఇతనికి చిన్నాన కూతురు, ఇతను మొద్దకై కూతురుగా స్వీకరించుకున్నాడు ఆమెని, చాలా జాగ్రత్తగా పెంచాడు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల యూదులందరినీ కూడా చంపేయాలి అని చెప్పి హామను అనే దుష్టుడు కొన్ని సందర్భాలను బట్టి డిసైడ్ అయినప్పుడు, రాజుగారికి అహేష్వరోషుకి చెప్పినప్పుడు మొద్దకై ఆ విషయాన్ని ఎస్తేర్కి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు తన జనాంగం అంతా రక్షించబడాలి, సేఫ్ గా ఉండాలి అని చెప్పి అప్పుడు 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రకటించమని చెప్పింది అనమాట తన జనాంగానికి. ఇదంతా కూడా సీక్రెట్ గా జరుగుతాం. సో ఆమె ప్రార్థన, అందరూ ప్రార్థన చేశారు, ఆమె కూడా ప్రార్థన చేసుకుంది. తన చెలికత్తలతో ఉపవాస ప్రార్థన చేయించి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దండాన్ని చూపించాడు ఆయన. అప్పటికి 30 దినాలు అయింది ఏమో రాజుగారిని కలిసి. డైరెక్ట్ గా ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతే మరణ దండన విధించే అవకాశాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అందుకని ఆమె ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన జయించగలదు అనేది ఆమె చిన్ననాటి నుంచి తెలుసుకుంది. కాబట్టి నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, నేను వెళ్ళి రాజుగారిని కలుస్తాను అని చెప్పేసి తన మొద్దకాయకి కబురు పెట్టినప్పుడు మొత్తం శిశువులతో సహా, శిశువులు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, యవనస్తులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఈమె చెలికత్తెలు కూడా ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ధైర్యంతో ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలి, నేనేం చేయను, నీకు సగ రాజ్యం మటుకు ఇచ్చేనా అని అడిగేటంతగా ఆ ప్రార్థన అక్కడ ఫలించింది. సో ఇక్కడ ఈమె వెళ్ళి రాజుగారితో మాట్లాడి నాకు ఈ విధంగా చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అదంతా వివరించినప్పుడు రాజు హామానని పనిష్మెంట్ ఇచ్చాడు కానీ ఎటువంటి సమస్య ఈమెకు కానీ, ఎస్తేరుకు కానీ, మొద్దకే కానీ, లేకపోతే తన జనాంగానికి కానీ, యూతలు ఎవ్వరికి కూడా ప్రాబ్లం రాలేదు. అసలు ఇదంతా ఎలా సాధించిందంటే కేవలం ప్రార్థన. తను అప్పటి వరకు కూడా యూదురాలని చెప్పలేదు, లేకపోతే భయంకర పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేయగలిగింది. సో దేవుడిని మనం ముందుగా పెట్టుకొని ప్రతి సమస్యకి, ఆనాడు ఎస్తేరు ప్రార్థన దేవుడు విన్నప్పుడు, ఈనాడు మన ప్రార్థన కూడా ఏసే వింటారు. కాబట్టి అదే ధైర్యంతో పెద్ద పెద్ద సమస్యలు మనకి రావచ్చు, లేకపోతే చిన్న సమస్యనే పెద్ద సమస్యగా మనం ఎంచుకోవచ్చు. కాబట్టి అలాంటి వాటిని మనం పక్కన పెట్టి అంతకన్నా గొప్పవాడు దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ప్రార్థనతో సాధించవచ్చు అనేది మనం మనసులో ఉంచుకుందాం. అపాయకరమైన పరిస్థితుల్లో, లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఎస్తేర్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మూడవదిగా చూస్తే స్టెఫెన్. స్టెఫెన్ అనగానే మనకి మరణమే గుర్తొస్తుంది. ఆయన చాలా, ఇక్కడ చూద్దాం, స్టెఫెన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడే, ప్రజల మధ్య మహాత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎంతో గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే దేవుని కృపతో, బలముతో, వాటితోనే నిండి ఉన్నాడు అతను. ఎంత క్లియర్ గా బైబిల్ మనకి, సత్యమైన బైబిల్ అది, సత్య వాక్. కాబట్టి ఇంత గొప్పగా అతను ప్రజల మధ్య చేస్తూ ఉంటే చాలా వ్యతిరేకత అతని మీద ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే చక్కగా అందరికి వెళ్ళి చెప్తున్నాడు దేవుడు ఇంత గొప్పవాడు, మనం ఇలా నమ్మాలి, మన పరలోక రాజ్యం చేరాలంటున్నాడు, ఎవరికి బాగోపోతే వాళ్ళకి అన్ని మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, బానే ఉంది. అయితే కొంతమంది వ్యతిరేకులు ఆయన్ని చాలా బలవంతంగా పట్టుకొని అధికార మందిరాలకు తీసుకెళ్లి నిలబెడుతున్నారు. ఒంటరిగా, అలా ఒంటరిగా ఉన్నా కూడా అతనిలో నేనేం ఒంటరిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో అతని నుంచి సమాధానం చెప్తున్నాడు అక్కడ. అలాగే మౌనం పఠించాడు తర్వాత. ఇక్కడ చూడండి, చాలా ఆయన్ని బంధించేశారు, ఇంకా అటు ఇటు వెళ్ళనివ్వలేదు, నువ్వు ఇంతగా దేవుని గురించి బోధిస్తావా, ఇవన్నీ అతనికి వాళ్ళకి నచ్చలేదు మిగతా వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రాళ్ళు పెట్టి కొట్టి అతన్ని చంపడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈయన గురించి చెప్పుకునేది ఏంటంటే మరణ సమయంలో కూడా దేవుణ్ణి వీళ్ళందరి గురించి క్షమాపణ అడిగాడు. మనల్ని ఎవరైనా చిన్న సందర్భంలో ఎవరైనా మాట అంటే మనం చాలా వేదన పడిపోతూ ఉంటాం, లేకపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం, అస్తమాను గుర్తు చేసుకొని ఇంకా వాళ్ళకి అలా అయిపోవాలి, వాళ్ళకి ఇలా అయిపోవాలి, అప్పుడు కానీ వాళ్ళకి తెలిసి రాదు అనే నేచర్ మంది. కానీ స్టెఫెన్ చూసి మనం ఈరోజు ఏం నేర్చుకోవాలంటే
వాళ్ళు ఎంతో హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు, ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని. అయినా కూడా ప్రభు వీళ్ళందరినీ క్షమించని చెప్పి తను అడగగలుగుతున్నాడు. వాళ్ళందరినీ క్షమాపణ, మీరు ఇలాగుండండి ఇలాగుండాలి, లాస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళ గురించి తను ప్రార్థన చేయటం అనేది మనం చూస్తున్నాం. దేవుని దూతలు కూడా ఆయన పక్షాన్నే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్టెఫన్ ని మనం చూసినప్పుడు ఆయన మరణ సమయంలో కూడా దేవుణ్ణే ప్రార్థించాడు, వాళ్ళందరినీ కూడా క్షమించాడు. అసలు వాళ్ళ మీద ఎక్కడ బ్లేమ్ గా ఒక్క మాట కూడా తను మాట్లాడినట్టు మనకి ఎక్కడ లేదు. కాబట్టి దేవుడు ఈ రీతిలో మనల్ని మరణ సమయంలో కాదు, అసలు ఎప్పుడు కూడా మనం ఎవరికి కూడా విరోధంగా వద్దు. ఇతరులను మనం క్షమించుకుంటూ మనం త్వరలో ప్రార్థన లార్డ్స్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇతరులు మనం క్షమించుకుంటూ మనం ముందుకు వెళ్తే గనక మనం కూడా దేవుని కృపలో దేవుని బలముతో ఎదగటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించాలి. మనం ఈ రోజు నేర్చుకున్న సఫరింగ్, యోగు సఫరింగ్, అలాగే ఎస్తేరు డేంజర్ కండిషన్స్ లో ప్రార్థన చేసింది, అలాగే స్టెఫన్ ఇక్కడ మరణ సమయంలో కూడా ప్రార్థన చేస్తూ క్షమాపణ అనేది అతను చూపించగా వాళ్ళందరినీ క్షమించగలిగాడు. దేవుని దగ్గర క్షమాపణ, వాళ్ళందరినీ క్షమించమని కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ఈ ముగ్గురు వ్యక్తుల్ని చూసి మన జీవితంలో మనం కొన్ని అప్లై చేసుకుందాం. ఓహో, ఈ సమయంలో ఇలా ఉండాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి, ఇలా ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు అనేది. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏమి మన ప్రార్థన దేవుడు వినడు అనేది ఎక్కడ ఏమీ లేదు. మనం ఎలా అడిగినా కూడా ఆయన మన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మనకి జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థనలు ఎదగటానికి ఈ మూడు అంశాలు కూడా సహాయపడతాయని నేను అనుకుంటున్నా. కాబట్టి దేవుడు మనందరి జీవితంలో ఈ మూడు అంశాల్ని కూడా ముద్రించమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ రోజు మేము యోగు గురించి, ఎస్తేరు గురించి, అలాగే స్టెఫెన్ గారి గురించి ప్రభా మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. అవి మా జీవితాలకి మేము అప్లై చేసుకోవడానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. వినిన బిడ్డలందరి హృదయాల్లో వాళ్ళ జీవితాల్లో నాని వాక్యాన్ని ముద్రింప చేయమని అడుగుచ్చు. ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అమ్మా, థాంక్ యూ మచ్. కరెక్ట్ టైం లో ముగించారు, ఒక నిమిషం ముందే ముగించారు. ఇంకా 1 మినిట్ ఉంది మీకు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ మరి. ఈ టైంలో ప్రజల నానమ్మ గారు, అమ్మ సుజాతమ్మ గారు, అమ్మ మీ మైక్ ఆన్ చేయాలి. ఎవరు వచ్చేస్తారు మరి అక్కడ? అన్మ్యూట్ మై సెల్ఫ్ అని చూడదు, నొక్కండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని నొక్కండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కండి. వండర్ఫుల్. ప్రజలకి గ్రీటింగ్స్ చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మా అంతేనా అబ్బా, హ్యాపీ బర్త్డే. రెండు వాక్యం చెప్పరా, ఒక వాక్యం చెప్పరా మీరు? దేవుని వాగ్దానం ఇవ్వరా, వాక్య వాగ్దానం ఇవ్వరా? చెప్పమ్మా, లేకపోతే ప్రార్థన చేయండి, ప్రజల కోసం ప్రార్థన చేయండి. ప్రజల కోసం వాళ్ళ నాన్నమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, అందరు కూడా తల్లి ఉంచుదా. ఓకే అమ్మా, చేయండి అమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా దయగల తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమ చేతను, కృప చేతను నా తండ్రి ప్రభ, మరి ఈ 2020 ప్రభ జనవరి నెల మొదలుకొని ఇప్పటి వరకు ప్రభ మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభ. నాయన, ఈ కరోనా వల్ల ప్రపంచం అంతా ప్రభ మరి తలడిల్లిపోయినా సరే ప్రభ, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన ప్రభ, మీ ప్రేమతో ప్రభ మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభ ఈ గుంపులో చేరటానికి ప్రభ మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వెళ్ళని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, ప్రజలను బట్టి ప్రభ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన, ఇన్ని సంవత్సరంలో కాచి కాపాడిన దేవా, ఈ దినమున నా తండ్రి ప్రభ ఈ కాచి కాపాడిన విధాన్ని బట్టి మీకు వందనాలు. నాయన, ఈ నూతన సంవత్సరమును దయా కిరీటమును మీరు అనుగ్రహించిన విధాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. గత సంవత్సరం అంతా ప్రభా తన చదువులోను ఆరోగ్యంలోను
మీరు కాచి కాపాడారు ప్రభ నాయన. గత సంవత్సరం ప్రభ తన రక్షణ పొందడానికి మీరు కృప చూపించారు ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. ఆ యొక్క రక్షణలో ప్రభ కొనసాగటానికి ప్రభ మీరు ఆయా సహాయం చేయండి ప్రభ. మీ యొక్క దీవెనలతో నింపి ప్రభ నాయన, మీ యొక్క ఆశీర్వాదం కుమరించి నాయన బిడ్డను మీకు అవుగిల్లో దాయండి ప్రభ నాయన. దుష్టుడు ముట్టుకుంటా ప్రభ మీకు అవుగిల్లో దాచి నాయన తనకు భద్రతను అనుగ్రహించి నాయన క్షేమాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాను నాయన. తల్లిదండ్రులకు సంతోష పెట్టే బిడ్డగా ప్రభ నాయన మీరు ఆ బిడ్డను యవనంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభ. మీ బిడ్డగా మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. ఈ సమయంలో నాయన పాస్టర్ గారిని బట్టి ప్రభ మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఈ యొక్క కరోనా టైంలో ప్రభ నా తండ్రి నిస్సహాయంగా ఉన్న పరిస్థితిలో ప్రభ నాయన వాక్యం అందించడానికి ప్రభ మీరు కృప చూపించి నాయన పాస్టర్ గారిని బాగా వాడుకున్నారు ప్రభ, మీకు వందనాలు నాయన. వారికి ఇంకా ఆయుస్సు ఆరోగ్యాన్ని ఇచ్చి బలమును ప్రసాదించండి నాయన. ఏడంతల ఆత్మతో వారిని నింపి నాయన ఇంకా అనేకులకు నాయన ప్రభ నాయన మాదిరిగా ఉండి నాయన అనేకులను ప్రభ మీ తట్టు తిప్పడానికి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి వారి కుటుంబాన్ని కూడా మీరు కాపాడమని బ్రతిమలాడుతున్నాను నాయన. ఈ దిన నా ప్రజలను బట్టి ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను కానీ నాయన చెప్పలేకపోతున్నాను ప్రభ నాయన. ఈ వయసులో ప్రభ మిమ్మల్ని తెలుసుకొని నాయన మీ అడుగుజాడల్లో నడుచుటకు ప్రభ తన చేయి పట్టుకొని మీరు నడిపించుతున్న విధానం బట్టి వెళ్ళైన స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఈ సంవత్సరం నాయన మరలా రేపటి నుంచి నూతన సంవత్సరంలో అడుగు పెట్టుండగా ప్రభ సంవత్సరం అంతా మీ కాపుదలను ఇచ్చి నాయన మీ దూతలను ప్రభ నాయన తోడుగా నుంచి నాయన వెనక ముందు కుడి ఎడమల ప్రభ తోడుగా ఉండి తన చుట్టూ నాయన మీ పరిశుద్ధ అగ్ని ప్రభ కంచిగా కట్టి ప్రభ దుష్టుడు ముట్టుకుంటా కాచి కాపాడమని ఈ ప్రార్థనలో తప్పులుంటే దయతో క్షమించమని మహామయంతో తిరిగి రానై ఉన్న నజరేడు అని యేసుక్రీస్తు పెట్టవేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాగా మంచిగా ప్రార్థన చేశారు మనవరాల కోసం. మీ ప్రార్థన అంతా దేవుడు ఆలకిస్తాడమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వందరాలమ్మా. మరి ఈ సమయంలో ఒక ప్రజల ఒక వీడియో చేసింది, ఆ వీడియో పంపించాలి మీకు. ఆ వీడియో చూపించాలి మీకు, నేను ఒక నిమిషంలో చూపిస్తాను అది. ఓకే, ఓకే, రైట్.
చాలా బాగుంది అమ్మా, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఫైనల్ గా ఇంకొక మాట చెప్తావా ప్రజల? చెప్పమ్మా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలండి. సో యాక్చువల్లీ ఒక వైపు నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి, నేను వెళ్ళిపోవచ్చు, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ మరి ఫాస్ట్ అంకుల్ కి ఇంకా థ్యాంక్స్, ఎందుకంటే జూమ్ మీటింగ్ అరేంజ్ చేయడము, మరి ప్రతి సెలబ్రేషన్స్ కూడా ఇందులోనే మెమోరియల్ మీటింగ్స్ ఏంటి, బర్త్డేస్ ఏంటి, యానివర్సరీస్ ఏంటి, వాట్ నాట్ అన్ని కూడా. సో అందరికి లాక్డౌన్ ఏమో మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నాం, అది మరి మన కోసం లాక్డౌన్ వచ్చినట్టుంది. సో ప్రైజ్ గాడ్. ఈ 2020 ఇంకా మెమరబుల్ అనమాట, ఇంకెవరు కూడా జూమ్ మీటింగ్ లో ఇంతవరకు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఉండొచ్చు, కానీ ఈ 2020 ఎవరెవరైతే లాక్డౌన్ ముందు సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక మెమరీ ఉంటుంది, ప్లస్ యూట్యూబ్ లో కూడా ఉంటుంది, ఎప్పుడు కాల్స్ వస్తే అది చూసుకోవచ్చు కూడా. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ప్రేయర్ టైము, ప్రేయర్ టైము మనం బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను, అయితే అందరూ జాయిన్ కొట్టండి, ఓకేనా? అందరూ జాయిన్ అని కొట్టాలి. ఓకే, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే జాయిన్ అయిన తర్వాత మీ రూమ్లోకి ఎవరు రాలేదనుకోండి, అంటే జాయిన్ వాళ్ళు కూడా జాయిన్ కొడతారే కదా వస్తారు, ఇంకోటి జాయిన్ కొట్టకపోతే రాలనుకోండి, అప్పుడు మీరు లీవ్ అని కొట్టేయండి, అంటే 2 నిమిషాలు చూడండి, 2 నిమిషాలు చూసి లీవ్ అని కొడితే మీరు మెయిన్లోకి వచ్చేస్తారన్నమాట, అప్పుడు మనం కలిసి ప్రేయర్ చేసుకోవచ్చు. ఓకేనండి, రైట్, ఓపెన్ చేస్తాను, ఒక నిమిషం, 5 మినిట్స్ ఉంచి తర్వాత క్లోజ్ చేస్తాను. ఇలా మీరు పరిచయాలు చేసుకోవచ్చు, పేర్లు, తర్వాత ఫోన్ నెంబర్స్ కనుక్కోండి, పేర్లు రాసుకోండి, ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, జాయిన్ కొట్టండి అందరు కూడా. నాన్నబాబు గారు మీరు జాయిన్ కొట్టండి. రాలేస్తారు, స్క్రీన్ మీద రాలేదండి. అయ్యో వస్తుంది చూడండి. అమ్మ సరోజీ గారు చూడండి, ఒకసారి చూస్తాను. నాన్నబాబు బ్రేక్అవుట్. అంటే ఓకే, షాలోమ్ జాయిన్ కొట్టలేదు, షాలోమ్ జాయిన్ అవ్వలేదు. ఓకే, మిమ్మల్ని ఓకే అయితే ఉండండి, చెప్తాను మీకు రూమ్ నెంబర్ 8 లోకి పంపిస్తాను. వసంత్ కుమార్ గారు ఉన్నారు చూడండి, జాయిన్ కొట్టమ్మా, జాయిన్ అని కొట్టండి. సుదర్శన్ గారు మీరు జాయిన్ అని కొట్టండి. సుదర్శన్ గారు అభియా, గ్రేస్, రిషిత, మీరు ఎందులో లేరా? మ్యూట్ ఉండండి. రిషిత ఓకే. ఆనంద్ గారు, సారీ సారీ, నేను అందులో ఉండిపోయి సెల్ మర్చిపోయాను.
ఇది పక్కన పెట్టేసానమాట. అందువల్ల అంటే కొంతమంది అసైన్ అవ్వలేదు, రూమ్ వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు అన్నమాట. వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వకపోతే వాళ్ళు సింగిల్ గా మిగిలిపోతారు కదా రూతుల్లో కొంతమంది. అందుకోసం వాళ్ళు వేరే దాన్ని పంపిస్తాను. అంటే ఇది ఎలాగైనా కొంచెం కష్టంగానే ఉందిలేండి. తర్వాత మీరు ఇదంతా నేర్చుకున్నారా? మీరు మీరు ఓన్ గా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారా? ఓకే, మీకు బ్రేక్అవుట్ రూమ్స్ అంతా కూడా ఓకే ఓకే. సారీ మీకు లేట్ అయిపోయింది కదా. సద్గుండా గారు వచ్చేటి, సద్గుండా గారు ఏం వచ్చారు బయటికి? సద్గుండా గారు మీ మైక్ ఆన్ చేయండి సార్. అన్మ్యూట్ చేశాను సార్. కాదు మీరు ఏ రూమ్ లో లేరా? రూమ్ నంబర్ 3 అని వచ్చింది సార్. అది అయితే ఉండండి చెప్తాను. మీరు ఒక రూమ్ పంపిస్తాను, రూమ్ లో పంపిస్తాను, జాయిన్ అని కొట్టండి సార్. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్సే. సద్గురు గారు వినిపిస్తుంది, ఆనంద్ బాబు గారు ఫ్యామిలీ ఉన్నారు చూడండి. శామ్యూల్ గారు మైక్ ఆన్ చేయండి. శామ్యూల్ గారు మీరేంటి నాకు తిమోతి గారు వచ్చారు, నాకు తిమోతి గారి కనెక్షన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తిమోతి గారికి ఇంకా వేరే కనెక్షన్ ఒకటి వచ్చింది. ఓకే ఓకే, అయితే ఉండండి మిమ్మల్ని దేనికోసం ఉండండి, మిమ్మల్ని వేరే రూమ్ లో పంపిస్తాను. ఉండండి చెప్తాను, జాయిన్ కొట్టండి సార్, జాయిన్ కొట్టండి. అభియా గ్రేస్ మీరు జ్యోతి పెద్ద బాబా. ఓకే సార్, మ్యారేజ్ అయిపోయిన తనకి బెంగళూరు అబ్బాయిని పెట్టేశానని. ఓకే సార్, అనిల్ కుమార్ అని చిన్న పెద్ద అబ్బాయి. అభియా గ్రేస్ మీరు జాయిన్ అవ్వలేదు ఇందులోకి, మీరు అభియా గ్రేస్ జాయిన్ అని కొట్టండి. ఓకే అయితే మళ్ళీ కొడతాను, మళ్ళీ జాయిన్ అని కొట్టండి కొట్టండి. మ్యాచ్ మీద ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు. ప్రతి వారు
అభ్యాగ్రేస్ అన్మ్యూట్ చేయండి. అభ్యాగ్రేస్ అన్మ్యూట్ చేయండి. అభ్యాగ్రేస్ అండ్ మ్యాచ్ అన్మ్యూట్ చేయండి. ఆకాశం బట్టి మీకు వందనాలు ప్రభా. వారు పొందుకున్న రక్షణ బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ రక్షణ విషయంలో ప్రభా వారు వణుకుతోను భయంతోను నాయన నీ అందరి భయంతో ప్రభా ఆ రక్షణను కొనసాగించడానికి సహాయం చేయండి నాయన. రక్షణ పొందుకున్న దినాల్లో ఉన్న సంతోషమే నాయన చివరి వరకు కూడా వారికి సంతోషం ఆనందాన్ని మీరు అనుగ్రహించమని ప్రతిమలాడుతున్నాను నాయన. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారిపై మీ పరిశుద్ధాత్మ కుమరించండి నాయన. అనుదినము వారు చేసిన ప్రార్థన సోనరాజ్ గారు మా గురించి ప్రేయర్ చేయండి. నాన్నబాబు గారు శామ్యూల్ అంకుల్ మా గురించి ప్రేయర్ చేస్తూ ఉండండి. నాకు కొడుకులు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. హస్బెండ్ చనిపోయారు 2004 లో చనిపోయారు. అయినా నాకేమీ లోటు లేదు. నా ఏసై నాతోనే ఉన్నారు. అన్నిట్లో సక్సెస్ అవుతూనే వెళ్తున్నా దేవుని కృపతోటి. ఎక్కడ నేను చెయ్యి ఎక్కడ చాపనివ్వకుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు అంకుల్. అంతా అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ వాళ్ళ జాబ్స్ గానీ ఎక్కడ చెయ్యి చాపలేదు నేను. ఆయనే నన్ను అలా చేపట్టుకొని నడిపిస్తా ఉన్నారు. ఓకే అన్న అయిపోయింది. బాయ్ బాయ్. తిమోతి గారు, తిమోతి గారు ప్రైజ్ రండి. ఈరోజు జాయిన్ అయ్యారు ఇద్దరు రూమ్ లో. అయ్యారు కానీ సార్ అనుకోకుండా ఫోన్ రిపేర్ వచ్చిందండి. అయ్యో మళ్ళీ లైన్ లోకి వచ్చినాయి. ఓకే ఓకే. అయితే ఈరోజు బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళారనమాట మీరు? సమయాల గట్టు కొద్దిగా టచ్ అయ్యాను. ఓకే, ఎవరు మీకు? శామ్యూల్ గారా? సత్యల్ గారు, ఇంకొక ఆయన నాయన బాబు అని ఒక ఆయన అండి. ఓకే ఓకే.
అన్నా నేను మొన్నటి నుంచి సామ్యుల్ అంకుల్ కలవాలి అని అనుకుంటున్నాను అన్నా. చెల్లి చెప్తుందిగా నేను ఎప్పుడు అంకుల్ కలవలేదు, మాట్లాడలేదు. ఈ రోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. ఆయన మమ్మల్ని నన్నైతే చాలా బ్లెస్ చేశారు మా పరిచర్యను గాని అంతా. అలాగే నాన్నబాబు గారు, తర్వాత సోన్ రాజ్ గారు, నేను, అంకుల్. వండర్ఫుల్. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఓకే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడి మళ్ళీ మైక్ మళ్ళీ ఆఫ్ చేసేయండి. హలో అమ్మ, మాట్లాడండి అమ్మా. పాస్టర్ గారు, నేను స్టెఫీని. ఆ స్టెఫీ తల్లి చెప్పమ్మ, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మాకు ఝాన్సీ గారు ఫ్యామిలీ వచ్చిందండి. వావ్, ప్రైజ్ లార్డ్. అమ్మ ఫ్యామిలీయే వచ్చింది. వండర్ఫుల్. అంటే మేము మా అమ్మ మాట్లాడలేదు మార్నింగ్ నుంచి, మా అత్తయ్య గారితో మాట్లాడదాం అనేసి అని చూసారు. కానీ మా అత్తయ్య గారు కూడా బిజీ అయిపోయారు ఈరోజు. ఈ విధంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. చాలా అద్భుతం అమ్మా, రియల్లీ చాలా సంతోషం. ఓకే, ఇంకెవరైనా మైక్ ఆన్ చేసుకొని మాట్లాడి మళ్ళీ మైక్ మ్యూట్ చేసేయండి. ఎవరైనా మాట్లాడుకుంటే మీ మైక్ ఆన్ చేసుకోండి, మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు. అందరు మైక్స్ ఆన్ చేసుకోవచ్చు. ప్రకాష్ గారు చెప్పండి. మళ్ళీ చాలా కొత్త మా అమ్మగారు లైన్ లోకి వచ్చారు. లక్కీగా మా అమ్మగారు మేమే గ్రూప్ లోకి వచ్చామండి. ఇంకెవరైనా మాట్లాడితే మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. ఇంకెవరైనా మాట్లాడుకుంటారా? హ్యాపీ బర్త్డే ప్రజల, హ్యాపీ బర్త్డే ప్రజల. అమ్మ ఇక్కడ ప్రమీల అంటే ఇక్కడ ఈ పిల్లలు అన్నమాట. వీళ్ళు నాని బాబు గారు చెప్తారు. ఇంకెవరైనా హ్యాపీ బర్త్డే చెప్తే చెప్పండి నాని బాబు గారు. మాకు శ్యామలా గారు, డాక్టర్ గారు, అలాగే సువర్ణ రాజు వచ్చిన నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీకు ఒక విషయం చెప్పనా, పర్లోక రాజ్యంలో కూడా ఇలా బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. పర్లోక రాజ్యం చిన్న టేస్ట్ చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఈ జూమ్ మీటింగ్స్ ఇవన్నీ ఏమంటారు, మనం త్వరలోనే వెళ్ళిపోతున్నాం పర్లోక రాజ్యం. చాలా త్వరలోనే మనం వెళ్ళేటప్పుడు ఇది చిన్నది, చిన్న ఇసుకరేణు లాడుతామంట. పర్వతాలు లాంటి ఆనందాలు అక్కడ ఉన్నాయి. అందులో చిన్న ఇసుకరేణు లాంటి మనకి టేస్ట్ చూపిస్తామట. ఒక పంచదార రేణు లాంటి నోట్ల పెడుతున్నామట. ఇలాంటి కొన్ని లక్షల రేట్ల ఆనందం మనకి యేసు ప్రభు ఇవ్వబోతున్నాడు. అక్కడ యేసు ప్రభు హోస్ట్ చేయబోతున్నాడు. ఇక్కడ నేను హోస్ట్ కదా, అక్కడ యేసు ప్రభు హోస్ట్ అనమాట. నేను ఒక్కొక్క బ్రేక్అవుట్ రూమ్ లోకి వస్తున్నాను. అంటే నేను కూడా మాట్లాడచ్చు కదా, మీరు ఆల్రెడీ మేము మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడలేదు. నేను ఒక్కొక్క రూమ్ లోకి వస్తున్నాను కదా. అలాగే యేసు ప్రభు రకరకాల కాంబినేషన్స్ పెడతాడు అనమాట పర్లోక రాజ్యంలో, డిఫరెంట్ కాంబినేషన్స్. నేను అంటాను, ప్రభువా నేను పలాసలో 2 సంవత్సరాలు సేవ చేశాను, ఆ సేవలో నాకు పరిచయస్తులందరినీ కూడా ఒక్కసారి నా బ్రేక్అవుట్ రూమ్ లో తీసుకురా ప్రభు అంటే అప్పుడు వాళ్ళందరితో నాకు ఇస్తారనమాట. లేకపోతే ప్రభు 10th క్లాస్లో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంది, ఎవరు అందరూ ఎవరో కొంతమంది రక్షించబడే ఉంటారు ప్రభు, కాబట్టి వాళ్ళతో నాకు సహవాసం ఈ ప్రభు అంటే వాళ్ళందరినీ తీసుకొస్తాడు. అర్థమవుతుంది మీకు నాన్న బాబు గారు? చెప్పండి, మాట్లాడండి సార్, మాట్లాడండి, మైక్ ఆన్ చేయండి.
ఈ ఆలోచన నిజంగా చాలా అద్భుత వండర్ఫుల్ అండి. దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో నాకు తెలియదు ఇంకెన్ని ఉన్నాయో కూడా తెలియదు నాకు. ఏమండి మా గురించి ప్రార్థన చేయండి అయ్య గారు. మా గురించి అలాగే పాప మాన్యత అలాగే నీరజ్ కోసం మా భార్య గురించి హెల్త్ కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధానికి వందనాలు. నాన్నబాబు గారి కోసం, సంజయ్ గారి కోసం, మరి బిడ్డల కోసం ప్రార్థిస్తాను తండ్రి. ఈ రోజే నీ రక్తధారలు ప్రోక్షించు, నీ అద్భుత కార్యం జరిగించి నీ నామాన్ని కనపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, మరి మనకు ఒక ఇంకెవరైనా మాట్లాడతారండి? సామ్యూయేలు గారు మాట్లాడతారా? ఓకే, ఇంకెవరైనా మాట్లాడితే చెప్పండి, లేకపోతే నేను చిన్న అంటే యాక్చువల్ వర్తమానంలో వెళ్ళను, జస్ట్ పరిచయం చేస్తాను. రేపు మనం వర్తమానం మాట్లాడుకుంటాం. ఓకేనా? తిమోతి గారు చెప్పండి. తర్వాత నానిబాబుతో సార్ వాళ్ళతో మాట్లాడలేకపోయాను, నాకు క్షమించండి. ఎవరండి? సమీర్ గారు, నానిబాబు గారితో నేను ప్రేర్ చేయలేకపోయాను, నన్ను మన్నించమని చెప్పండి. సరే సరే, ఓకే. సత్కుంటా గారు, నానిబాబు గారు, తిమోతి గారు కానీ, తిమోతి గారిని మన్నించాలి. ఏంటంటే మీతో మాట్లాడలేకపోయినా, ఫోన్ కొంచెం కట్ అయిందట. ఈరోజు మరి రెండు బర్త్డేలు చేసుకున్నాం, ఒకటి భూమి మీద బర్త్డే, ఒకటి ఆకాశంలో బర్త్డే, పరలోక రాజ్యంలో బర్త్డే. పరమానంద గారు పరమానందంగా ఉంటారండి అక్కడ, కదండి? ఇక్కడ ప్రజలుతుంటే ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వాళ్ళ పేర్లు సరిపడా ఆ జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తిమోతితో పౌలు అంటాడంట, ఆ ఏంటంటే దైవజనుల హస్త నిక్షేపముల వల్ల నీకు కలిగిన వరములు, ఆత్మీయ వరములను ప్రజ్వలింపజేయము అంటుంటారు. ప్రజ్వలింప అంటే నీ వరాలని దాచేయక, కొంచెం కింద మంచం కింద దాచేయక గానీ అది నీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టి అది ఇంకా ప్రజ్వలిల్లేలా చేయమంటాడు పౌలు. అలా యేసు ప్రభు కూడా చెప్తాడు, అది మీ మీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టమంటాడు. అలాగా ప్రజల ఇంకా ప్రజ్వలించాలి, ఇంకా ఆ తన లైటింగ్ తను లోకానికి ఇవ్వాలని ఈ రోజు కోరుకుంటున్నాను. మరి జస్ట్ నేను వర్తమానం జస్ట్ ఈరోజు జస్ట్ మీకు టచ్ చేసేసి క్లోజ్ చేస్తాం. మాకు వర్తమానం వెళ్ళను యాక్చువల్గా, రేపు దీన్ని నేను డీల్ చేస్తాను. ఓకే అండి. యాక్చువల్గా ముగ్గురి మూలుగులు అనేది ఒక వర్తమానం. ఓకే, ముగ్గురి మూలుగులు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదు. కానీ జస్ట్ మీకు పరిచయం చేస్తాను. రేపు మీరు ఒక టెక్స్ట్ బాగా చదువుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, రోమ పత్రిక 8:19-28 వచనాలు నేను చదువుతాను. ఇప్పుడు చదివిన తర్వాత ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకే, రైట్. శాంతి ప్రజలకి హ్యాపీ బర్త్డే చెప్తుంది. రైట్, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇందులో ముగ్గురు కనిపిస్తారు, సృష్టి, మనం, సంఘం, ముగ్గురు మూలుగులు మనం వింటున్నాం. ఏలైనగా సృష్టి నాశనములోనైన దాశనములోని విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ కలవై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. సారీ, ఓకే, వ్యర్థపరచబడి దేవుని సృష్టి ఇది వరకు, అంటే ఇంతవరకు అర్థం, ఇది వరకు బైబిల్ ఎక్కడ చదివితే దాని అర్థం ఇంతవరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము, అంటే ఎరగాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? సృష్టి యావత్తు ఇంతవరకు, అంటే 2020 జూన్ 6 7:40 వరకు, ఇప్పుడు వరకు, ఈ క్షణం వరకు సృష్టి ఏం చేస్తుందండి? మూలుగుతుందట. ఎలాగా? ఏకగ్రీవంగా. ఎవరు సృష్టి అంటే ఎవరెవరు ఉన్నారు అందులో? ఆకాశం, ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాదులు, మేఘాలు, మెరుపులు, ఉరుములు, కదండి? ఆకాశంలో ఉన్న గ్రావిటీ ఫోర్స్ ఆకాశంలో కూడా ఉంది కదా,
భూమి మీదే కాదు ఆకాశంలో కూడా గ్రావిటీ ఫోర్స్ ఉంది కదా. ఆ గ్రావిటీ ఫోర్స్ ఇదంతా శూన్యం, శూన్యం అవతల ధూళి మేఘాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. బ్లాక్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి, నక్షత్రాలే కదా బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకాశ సైన్యం అంటారు, ఆకాశ సైన్యం, ఆకాశ వాసులు, దేవదూతలు. తర్వాత భూమి, భూమి కొండలు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు, ఇక ఇదంతా ఈ సృష్టి యావత్తు ఇంతవరకు ఏకగ్రీవంగా అంటే అందరు కలిసి మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదట. మనకు తెలియదు కదా, అసలు పట్టించే పట్టించుకో. ఆకాశం ఏం చూస్తా, ఆహా ఆకాశం చాలా అందంగా ఉందనుకుంటా. భూమిని చూస్తా, అబ్బా భూమి భలే ఉందనుకుంటా. ఇప్పుడు నా వెనకతల ఆ సీనరీలో ఆకాశం కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తుంది కదా, అవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అవి చూస్తే మనకి హాయిగా ఉంది, కానీ యాక్చువల్గా అవి ప్రసవ వేదన పడుచున్నాయని ఎరుగుదమా? మనకు తెలుసు అసలు ఆకాశం ప్రసవ వేదన పడుతుంది, భూమి ప్రసవ వేదన పడుతుందట. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్ర, మనం కూడా సృష్టి ఎంత మూలుగుతుంది, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అయిన ఆత్మ ప్రథమ ఫలములు మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అంటే ఎప్పుడు వెళ్ళిపోతానా యేసు ప్రభువుకి, ఎప్పుడే పరలోక రాజ్యం చేరుతానా అని దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు, ఈ మట్టి దేహం నుంచి ఎప్పుడు బయటపడి మహిమ దేహంలోకి ఎప్పుడు వెళ్తామనేసి మనం కూడా కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. సృష్టి మూలుగుతుందో పక్కన మనం మూలుగుతున్నాం. ఎలాగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితే, మనం రక్షించబడ్డామా లేదా? ఎస్, రక్షించబడ్డాం. మన రక్షణ ఏముంది? నిరీక్షణ ఉంది. యేసు క్రీస్తు మనం తప్పకుండా పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, నిరీక్షణ ఉంది కదా. నిరీక్షించబడింది, కనబడినప్పుడు నిరీక్షణతో పడడం ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఎవరు? మనం. మన ఆత్మలో మనం మూలుగుతున్నాం. సృష్టి మూలుగుతుంది, సంఘం మూలుగుతుంది, క్రైస్తవ సంఘం. మనం మూలుగుతున్నాం, అంటే సంఘం అంటే వధువు సంఘం, యేసుక్రీస్తు దేహం మూలుగుతుంది, మనం కూడా మూలుగుతున్నాం. ఆ ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో ఉన్న పరిశుద్ధాత్మను మళ్ళీ మూలుగుతున్నాడు. చూసారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా మూలుగుతున్నాడు అన్నమాట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలాగో ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారు కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇవన్నీ సృష్టి మూలగడం, సంఘం మూలగడం, మనలో మనం మూలగడం, ఈ మూలుగలన్నీ కూడా సమస్తం సమకూడి ఎందుకు తెలుసండి? మనకు మేలు కోసం. ఇదంతా మనకు మేలు కోసమే దేవుడు చేస్తున్నాడు. కనుక ఈ మూడు విషయాలు మనం చదువుకోబోతున్నాం, రేపు నేర్చుకోబోతున్నాం. కనుక దయచేసి ఈ వాక్యాలన్నీ చదువుకోండి. ఇందులో ఏడు ప్రశ్నలు ఉంటాయండి, ఏడు ప్రశ్నలు ఉంటాయి. రోమా పత్రిక 8:19-28 19-28 అసైన్మెంట్ అనుకోండి. ఈ 7 వచనాలు చదువుకొని రండి రేపు. అందులో ముగ్గురు మూలుగులు కోసం మనం చాలా వివరంగా, అంటే ఆ టెక్స్ట్ బ్లాక్ అంతా మనం నేర్చుకుందాం. ఓకే, అందరూ కూడా మీరు చదువుకొని రండి. రేపు అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, మన హృదయాల్లో గొప్ప మార్పు ఇవ్వబోతున్నాడు. ఒక స్టెప్ ఆధ్యాత్మికంగా మనం ఎక్కబోతున్నాం రేపు. కనుక అందరూ కూడా సిద్ధపడాలని కోరుతున్నాను. మనం తిమోతి గారు ప్రార్థన చేస్తారు. తిమోతి గారు ప్రార్థన చేయండి సార్. ఇజ్రాయల్ గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానం కూడా కొందనాలు. అలాగే ప్రభా, ఇద్దరు బిడ్డలు ప్రభా పుట్టినదినాలు చేసుకున్న విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, సృష్టి యావత్తును మూలుగుతున్నదని, అలాగే సంఘము కూడా ప్రభు వధు సంఘం మూలుగుతున్నదని, అలాగే మనం కూడా మూలుగుతున్నామని ప్రభా. ఆయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు
యావత్తు కూడా ఎదురు చూస్తాను. మరియు ఒక వర్తమానం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభా, జూమ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నా ప్రభా, మరి మమ్మల్ని సంఘాలని ప్రభా ఆయన, మరి సార్వత్రిక సంఘాలను అన్నింటినీ కూడా ఈ రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుష్పరచమని ఆయన, ఈ మా భారతదేశంలోను ప్రపంచంలోను కరోనా వైరస్ నుంచి ప్రభా మీరు మాకు విడుదల అనుగ్రహించి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధం చేసిన క్షమించ ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడిని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ రోజు మరి భద్రే జరుపుకున్న ప్రజలకు, తన తల్లిదండ్రులకు, తన తమ్ముడికి, తన స్నేహితులకు, స్నేహితులు తన ఫ్రెండ్స్ అందరికి, బంధువులందరికీ, అలాగే పాల్ పరమానందం గారి భార్య వసంత కుమార్ గారికి, కుమారులు, కుమార్తె వారి కుటుంబాలకు, ఆ విధంగానే మరి ఈ రోజు ఇందులో పాల్గొని మరి దేవుని వాక్యం పంచుకున్న చెల్లి శ్యామలకు, తన కుటుంబ సభ్యులకు, మన అందరికీ, మన మన కుటుంబాలు అన్నిటికీ తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఈ రోజు మాషి గారు ఎంట్రీ అయినట్లేదు, ఎందుకంటే ఆయన యూకే క్లాస్ ఇందాక వరకు యూకే క్లాస్ లో ఉన్నారన్నమాట. ఆయన పక్షంగా నేనే చెప్తాను, 8:30 మళ్ళీ మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు అదొక అవకాశం ఇచ్చాడు. పాటలు పాడుతూ దేవుని స్తుతించడానికి, మనం యూదులు ఇస్రాయేలీలు సింగింగ్ అండ్ మ్యూజిక్ లో చాలా టాప్ అటండి. మన ఆధ్యాత్మిక ఇస్రాయేల్ కాబట్టి మనందరికీ సింగింగ్ మ్యూజిక్ రావాలి. మనం ఆధ్యాత్మిక యూదులు, మనం కనుక యూదులు ఏ విషయాల్లో టాపో మనం కూడా ఆ విషయాలు టాప్ అవుతాం. ఎందుకంటే యూదుల మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ మనవే, అబ్రాహాం ఆశీర్వాదాలన్నీ మనవే. వాళ్ళకి యూదుల కంటే మనం ఏమి తక్కువ కాదు, వాళ్ళకంటే మనం ఎక్కువే వేస్తున్నాము, వేసుకరిస్తున్నాము. కనుక యూదులు ఎలాగైతే ప్రతి యూదు రాలేని తల్లి ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకుంటుందట. తన గర్భవతి అయిన వెంటనే పియానో స్టార్ట్ చేస్తుందట. యూదుల్లో ప్రతి స్త్రీ గర్భవతి అయిన వెంటనే, అంటే తన కడుపులో ఉన్న బిడ్డకు మ్యూజిక్ రావాలని తల్లి ప్రాక్టీస్ చేస్తారా, మ్యాథ్స్ చేస్తుందట. ఓ మ్యాథ్స్ బుక్ పట్టుకుని తిరుగుతుంటుందట, పజిల్స్ చేస్తూ ఉంటుంది. అంటే తన కొడుకు మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తిగా మారాలి. అలాగా మళ్ళీ చాలా మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటా ఉంటారు, ఎందుకంటే తన కొడుకు, తన కూతురు చాలా అద్భుతమైన ఆరోగ్యంతో పుట్టాలని. అంటే తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ డే నెంబర్ 1, డే నెంబర్ 2 అలా లెక్క పెట్టుకుంటూ తన బిడ్డ కోసం అంత ప్రయాసపడతారు అనమాట. అందుకనే వాళ్ళంత టాప్. అలాగే మనం కూడా, మనం ప్రభువులు ఆధ్యాత్మికంగా ప్రతి విషయం మనం జాగ్రత్త తీసుకుందాం. ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ఉపయోగించుకుందాం. సమయాన్ని సద్వినియోగించుకుందాం. అజ్ఞానం వలే కాక జ్ఞానం వలే నడుచుకోవడానికి జాగ్రత్త పడదాం. ఓకేనండి, బాయ్ బాయ్. బాయ్, రైట్ అండి, అందరికి వందనాలు. థ్యాంక్ యూ తల్లి.